ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము, ఆకాశము వైపు కన్నులెత్తుడి, క్రింద భూమిని చూడుడి, అంతరిక్షము పొగవలె అంతర్ధానమగును, భూమి వస్త్రము వలె పాతగిలిపోవును, అందలి నివాసులు అటువలె చనిపోవుదురు, నా రక్షణ నిత్యముండును, నా నీతి కొట్టివేయబడదు. యెషయా గ్రంథము 51:6. సహోదరి సహోదరులారా, యెహోవా వాక్యము యథార్థమైనది, ఆయన చేయునదంతయు నమ్మకమైనది, ఆయన నీతిని న్యాయమును ప్రేమించుచున్నాడు, లోకము యెహోవా కృపతో నిండియున్నది. యెహోవా వాక్కు చేత ఆకాశములు కలిగెను, ఆయన నోటి ఊపిరి చేత వాటి సర్వసమూహము కలిగెను. సముద్ర జలములను రాశిగా కూర్చువాడు ఆయనే, అగాధ జలములను కొట్లలో కూర్చువాడు ఆయనే. లోకులందరూ యెహోవా యందు భయభక్తులు నిలుపవలెను, భూలోక నివాసులందరూ ఆయనకు విరవవలెను. భక్తుడు ఈ విధంగా అంటున్నాడు, ప్రభువా, నీవు ఆదియందు భూమికి పునాది వేసితివి, ఆకాశములు కూడా నీ చేతి పనులే, అవి నశించును గాని నీవు నిలిచియుందువు. అవన్నీయు వస్త్రము వలె పాతగిలును, ఉత్తరీయము వలె వాటిని మడిచివేతువు, అవి వస్త్రము వలె మార్చబడును గాని నీవు ఏకరీతిగానే ఉన్నావు, నీ సంవత్సరములు తరగవు అని. ప్రియులారా, యేసుక్రీస్తు నిరంతరము ఉన్నవాడు గనుక మార్పులేని యాజకత్వము కలిగిన వాడాయను. ఈయన తన ద్వారా దేవుని యొద్దకు వచ్చువారి పక్షమున విజ్ఞాపనము చేయుటకు నిరంతరము జీవించుచున్నాడు గనుక వారిని సంపూర్ణముగా రక్షించుటకు శక్తిమంతుడై ఉన్నాడు. పవిత్రుడును, నిర్దోషియు, నిష్కల్మషుడును, పాపులలో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడును, ఆకాశ మండలము కంటే మిక్కిలి హెచ్చైన వాడునైన ఇట్టి ప్రధాన యాజకుడు మనకు సరిపోయినవాడు. అపోస్తలుడైన పౌలు ఈ విధంగా అంటున్నాడు, క్రీస్తు రాబోచున్న మేలుల విషయమై ప్రధాన యాజకుడుగా వచ్చి తానే నిత్యమైన విమోచన సంపాదించి హస్తకృతము కానిది, అనగా ఈ సృష్టి సంబంధము కానిదియు, మరి ఘనమైనదియు, పరిపూర్ణమైనదియునైన గుడారము ద్వారా మేకల యొక్కయు కోడెల యొక్కయు రక్తముతో కాక తన స్వరక్తముతో ఒక్కసారే పరిశుద్ధ స్థలములో ప్రవేశించెను. ఏలే అనగా మేకల యొక్కయు ఎడ్ల యొక్కయు రక్తమును మైలపడిన వారి మీద ఆవుదూడ బూడిద చల్లుటయు శరీర శుద్ధి కలుగునట్లు వారిని పరిశుద్ధపరచిన ఎడల నిత్యుడగు ఆత్మ ద్వారా తన్ను తాను దేవునికి నిర్దోషినిగా అర్పించుకొనిన క్రీస్తు యొక్క రక్తము నిర్జీవ క్రియలను విడిచి జీవము గల దేవుణ్ణి సేవించుటకు మీ మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేయును అని. ప్రియులారా, ఈ లోకమునైనను లోకములో ఉన్నవాటినైనను ప్రేమింపకుడి. ఎవడైనను లోకమును ప్రేమించిన ఎడల తండ్రి ప్రేమ వానిలోనుండదు. లోకములో ఉన్నదంతయు, అనగా శరీరాశయు నేత్రాశయు జీవపు డంభమును తండ్రి వలన పుట్టినవి కావు, అవి లోక సంబంధమైనవే. లోకమును దాని ఆశయు గతించిపోవచ్చున్నవి గాని దేవుని చిత్తమును జరిగించువాడు నిరంతరమును నిలుచును. అపోస్తలుడైన పౌలు తెస్సలోనికయలకు వ్రాస్తూ ఈ విధంగా అంటున్నాడు, ప్రభువు వలన ప్రేమింపబడిన సహోదరులారా, ఆత్మ మిమ్మును పరిశుద్ధపరచుట వలనను, మీరు సత్యమును నమ్ముట వలనను రక్షణ పొందుటకు దేవుడు ఆది నుండి మిమ్మును ఏర్పరచుకొనేను గనుక మేము మిమ్మును బట్టి ఎల్లప్పుడూ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లింపబద్ధులమై ఉన్నాము. మీరిలాగున రక్షింపబడి మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క మహిమను పొందవలనని ఆయన మా సువార్త వలన మిమ్మును పిలిచెను. కాబట్టి సహోదరులారా, నిలకడగా ఉండి మా నోటి మాట వలనైనను మా పత్రిక వలననైనను మీకు బోధింపబడిన విధులను చేపట్టుడి. మన ప్రభువైన యేసుక్రీస్తును మనలను ప్రేమించి కృపచేత నిత్యమైన ఆదరణయు శుభ నిరీక్షణయు అనుగ్రహించిన మన తండ్రి అయిన దేవుడును మీ హృదయములను ఆదరించి ప్రతి సత్కార్యమందును ప్రతి సద్వాక్యమందును మిమ్మను స్థిరపరచునుగాక అని. సహోదరి సహోదరులారా, ప్రభు దినము దొంగ వచ్చినట్లు వచ్చును. ఆ దినమున ఆకాశములు మహాధ్వనితో గతించిపోవును, పంచభూతములు మిక్కటమైన వేన్రముతో లయమైపోవును, భూమియు దాని మీదనున్న కృత్యములను కాలిపోవును. ఇవన్నీ ఇట్లు లయమైపోవునవి గనుక ఆకాశములు రవులుకొని లయమైపోవునట్టియు పంచభూతములు మహావేంద్రముతో కరిగిపోవునట్టియు దేవుని దినపు రాకడ కొరకు కనిపెట్టుచు దానిని ఆశతో అపేక్షించుచు మనము పరిశుద్ధమైన ప్రవర్తనతోనూ భక్తితోనూ ఎంతో జాగ్రత్త గల వారమై ఉండవలను.
అయినను మనం ఆయన వాగ్దానమును బట్టి క్రొత్త ఆకాశముల కొరకును క్రొత్త భూమి కొరకును కనిపెట్టుచున్నాము, వాటి యందు నీతి నివసించును. అవును అన్నవారు నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నీ వాక్యము యథార్థమైనది, నీవు చేయునదంతయు నమ్మకమైనది, నీవు నీతిని న్యాయమును ప్రేమించుచున్నావు గనుక నీకు స్తోత్రములు తండ్రి. మేము నీ యందు భయభక్తులు కలిగి నీ కృప ద్వారా నీతిమంతులముగా తీర్చబడి నీ మార్గములో నడిచేవారముగా ఉండుటకు సహాయము దయచేయమని మేము నీ రాకడ కొరకు కనిపెట్టుచు దానిని ఆశతో అపేక్షించుచు పరిశుద్ధమైన ప్రవర్తనతోనూ భక్తితోనూ ఎంతో జాగ్రత్త గలవారమై ఉండుటకు కృపచూపమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.